సంతానవరం ప్రసాదిస్తున్న స్వామి. వేదంలో పురాణాలలో కలియుగంలో ఇంతవరకు ఎక్కడా లేని అవతారం బాల ఉగ్ర నారసింహునిగా ఎందుకు అవతరించారు? ఎర్రవరంలో బాల ఉగ్ర నారసింహుని అవతారం వెనుక ఉన్న కథ ఏమిటి? ఎర్రవరంలోనే ధూళ్ళగట్టు మీద ఎన్నో దేవతామూర్తుల రూపాలు స్వయంభుగా ఎందుకు కొలువు తీరుతున్నాయి, ఉద్భవిస్తున్నాయి? ఈ రోజుల్లో వచ్చిన యువకులు చాలామంది అంటారు ఏమంటే, మరి విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందింది, మరి రాకెట్ వేసుకొని అంతరిక్షానికి వెళ్తున్నాము, మరి ఈ రోజుల్లో రాయేంటి, రాయి మీద దేవుడు ఏంటి అని అనేవారు కూడా ఉన్నారు మూర్ఖంగా. మరి దానికి భగవంతుడు చక్కని మాట చెబుతున్నాడు, ఎంతటి గొప్ప శాస్త్రమైనా సరే, ఈరోజు ఉన్నటువంటి అంతరిక్ష క్షేత్రమైనా, ఆరోగ్య శాస్త్రమైనా, ఇంకా ఏ శాస్త్రమైనా, అన్ని శాస్త్రాలకు మూలం వేదంలోనే ఉందట. వేదం లేని శాస్త్రం ఈ భూమిపై మనుగడ సాగించలేదు, సాగించదు, ఉండదు, ఉండబోదు. అంటే ప్రతి శాస్త్రం కూడా వేదశాస్త్రాన్ని అనుసంధానం చేసుకొని డెవలప్ అయిందే. మాకు అవన్నీ ఉన్నాయి కదా, మరి ఎట్లా స్వామి అంటే, మరి సోమవారం ఏకాదశి రోజున నేను తప్పకుండా మీ అందరికీ కనపడతానని చెప్పి చెప్పి సోమవారం ఏకాదశి రోజున ఉదయాన్నే ఈ గ్రామం నుంచి దాదాపు 101 మంది ఆడపిల్లలు, గ్రామ ఆడబిడ్డలు నీళ్ల బిందెలతో మరి గుట్టని సమీపించి, మరి ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ అంతా కూడా పుట్ట అవగించున్నటువంటి ప్రదేశం, మిగతా అంతా బండలు, పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు ఉన్నటువంటి ప్రదేశం. మరి ఇక్కడికి వచ్చాక మరి స్వామి, నువ్వు స్వామిని ఉన్నావని చెప్పావు ఎక్కడయ్యా అంటే, ఆ పుట్ట మీద నీళ్ళు పోయామని చెప్తే ఆ పుట్ట మీద 101 బిందె నీళ్ళు పోశారు. 101 బిందె నీళ్ళు పోస్తే ఈ యొక్క ఆదిశేషుని యొక్క పడగ ఆ విధంగా కనిపించింది. ఫస్ట్ మొట్టమొదటగా ఆదిశేషుని యొక్క పడగ కనిపించింది బాలనారసింహస్వామి. మరి ఇంతవరకు బాలుడి యొక్క రూపం ఎక్కడా జరగలేదన్నా, నారసింహస్వామి బాలుడిగా ఎక్కడా ఉద్భవించలేదు. మొట్టమొదటగా అవతారం దాల్చింది కూడా ఈ ధర్మక్షేత్రంలోనే. మరి దానికి కూడా భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, ఇక నుంచి వచ్చే వారందరూ కూడా సత్సంతానం అయి ఉండాలి, పిల్లలు లేని వారందరూ పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు కనుక వారికి నేను సంతానం ఇస్తాను, ఆ వచ్చే సంతానం కూడా ధర్మాన్ని నిలబెట్టేవారై, ధర్మానికి కవచంలాగా ఉండేవారై ఉండాలని స్వామి ప్రత్యేకించి సంతానం కోసం వచ్చినటువంటి తండ్రి కనుక ఇప్పటికి దాదాపు 100 మందికి ఇక్కడ సంతాన భాగ్యం కలిగింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఓంకారం అనేటువంటి అక్షరము స్వయంభూగా ఉద్భవన జరగలేదు. చేయండి, సనాతన వేదధర్మం అంటే ఇగో ఈ విధంగా ఉంటుంది. మానవుడు మానవుడులా జీవించి పశుపక్షాదుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండి మనం తినాలి, పక్కవాడికి తినేటట్టుగా సహకరించాలి తప్ప పక్కవాడి అన్నంలో మట్టిపోయకూడదు, పక్కవాడి నాశనాన్ని కోరుకోకూడదు. శ్రీ బాలా ఉగ్ర నారసింహ స్వామి వారికి, శ్రీ దూళ్ళగుట్ట బాలా ఉగ్ర నారసింహ స్వామి వారికి. నానా, ఈ గ్రామము పూర్వకాలంలో ఎర్రపాలెం అనేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో మొత్తం గొల్లవారే ఉండి ఆవుల మందలు మేపుకుంటూ వారి యొక్క ఆవు దూడలను ఈ యొక్క దూడల గుట్టపైన తోలి చుట్టూ కంచె వేసుకొని ఆవుల్ని మేపుకొని మళ్ళీ సాయంకాలం వచ్చి ఈ ఆవు దూడల్ని పాలు కుడిపించుకునేటటువంటి గుట్టగా, మరి ఆది కాలంలో నుంచే ఈ గుట్ట పేరు దూడల గుట్ట అని పేరుంది. మరి ఈ గుట్టపై దాదాపు 8 నెలల క్రితం మరి శ్రీ బాలా ఉగ్ర నారసింహస్వామి సరాసరి వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చానని చెప్పి ఒక నాగమణి అనే అమ్మాయి, ఎర్రవరం గ్రామవాసి, ఆ అమ్మాయి ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా 3 రోజులు ఈ గుట్ట మీద పడి ఏడ్చింది స్వామి ఇక్కడ ఉన్నాడని. మరి ఎవరూ నమ్మలేదు, ఆ అమ్మాయిని ఎవరూ విశ్వసించలేదు. మరి అప్పుడు భగవంతుడు, మీరు ఎవరూ నమ్మట్లేదు కనుక నేను అతి త్వరలోనే నా శక్తిని చూపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు తర్వాత 9వ రోజుకే మరి పండు అనే ఒక అబ్బాయి, గరడేపల్లి నేరేడు జిల్లా దగ్గర ఒక గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నటువంటి బాబు, ఆ బాబుపై స్వామి ఆవగించి మరి నారసింహస్వామి ఉగ్రరూపాన్ని చూపించడం జరిగింది. దానికి ఆ స్కూలు యాజమాన్యం వారు భయభ్రాంతులకు గురై వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ బాబు ఎలాగో చేస్తున్నాడు, మరి మరి నారసింహస్వామి అంటున్నాడు, మరి చాలా ఇది చేస్తున్నాడు అని చెప్తే తల్లిదండ్రులు ఈ ఊరు నుంచి ఒక పెద్ద మనసు గ్రామ పెద్దల్ని ఒక 4 తీసుకొని వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళి ఆ బాబును తీసుకొని రాగానే ఆ బాబు సరాసరి గుట్ట దగ్గరికి వచ్చి ఇక్కడ పెద్దగా కేకలు పెడుతూ నారసింహస్వామిని నేను వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది.
మరి స్వామి మరి ఇప్పటికే సాయంత్రం అయ్యింది మరి ఇక్కడ ఉన్నానా మరి గుట్ట చూస్తే అంత కంచాచ మరి అవన్నీ ఉన్నాయి కదా మరి ఎట్లా స్వామి అంటే మరి సోమవారం ఏకాదశి రోజున నేను తప్పకుండా మీ అందరికీ కనబడతానని చెప్పి చెప్పి సోమవారం ఏకాదశి రోజున ఉదయాన్నే ఈ గ్రామాల నుంచి దాదాపు 101 మంది ఆడపిల్లలు గ్రామ ఆడబిడ్డలు నీళ్ళ బిందెలతో మరి గుట్టని సమీపించి మరి ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ అంతా కూడా పుట్ట అవగించున్నటువంటి ప్రదేశం మిగతా అంతా బండలు పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు ఉన్నటువంటి ప్రదేశం మరి ఇక్కడికి వచ్చాక మరి స్వామిని ఉన్నామని చెప్పాం ఎక్కడయ్యా అంటే ఆ పుట్ట మీద నీళ్ళు పోయామని చెప్తే ఆ పుట్ట మీద 101 బిందె నీళ్ళు పోశారు 101 బిందె నీళ్ళు పోస్తే ఈ యొక్క ఆదిశేషుని యొక్క పడగ ఆ విధంగా కనిపించింది ఫస్ట్ మొట్టమొదటగా ఆదిశేషుని యొక్క పడగ కనిపించింది మరి దక్షిణ వైపు తావమన్నాడు దక్షిణ వైపు తోవితే మరి ఉగ్రనారసింహ స్వామి కనిపించాడు మరి ఉత్తర ఈశాన్యం వైపు తావమన్నాడు ఉత్తర ఈశాన్యం వైపు బాలనారసింహ స్వామి కనిపించాడు మరి ఎదురుగా తావమన్నాడు ఎదురుగా తోవితే చక్కగా మూడు నామాలు కనిపించినాయి మూడు నామాలకు ఎదురుగా కాస్త లోతుగా తీయమంటే ఈ శంకు చక్రాలు కనిపించినాయి బాలనారసింహ స్వామి మరి ఇంతవరకు బాలుడి యొక్క రూపం ఎక్కడా జరగలేదన్నా నారసింహస్వామి బాలుడిగా ఎక్కడా ఉద్భవించలేదు మొట్టమొదటగా అవతారం దాల్చింది కూడా ఈ ధర్మక్షేత్రంలోనే మరి దానికి కూడా భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఇక నుంచి వచ్చే వారందరూ కూడా సత్సంతానం అయి ఉండాలి పిల్లలు లేని వారందరూ పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు కనుక వారికి నేను సంతానం ఇస్తాను ఆ వచ్చే సంతానం కూడా ధర్మాన్ని నిలబెట్టేవారై ధర్మానికి కవచంలాగా ఉండేవారై ఉండాలని స్వామి ప్రత్యేకించి సంతానం కోసం వచ్చినటువంటి తండ్రి గనుక ఇప్పటికి దాదాపు వందల మందికి ఇక్కడ సంతాన భాగ్యం కలిగింది మరి చూశారుగా ఆదిశేషుని యొక్క స్వరూపం ఆదిశేషుని రూపం ఎక్కడా కూడా కనిపించలేదు మరి దానికి స్వామి ఏం చెబుతున్నాడంటే కృతయుగంలో నాకు శేషపానుపోయినటువంటి ఆదిశేషుడు మరి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా నాకు సోదరుడిగా జన్మించాడు మరి ద్వాపర యుగంలో బలరాముడిగా నా సోదరుడిగా జన్మించాడు కలియుగంలో నేను ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు కానీ అన్ని చోట్ల సూక్ష్మరూపంతో ఉన్న అతను కూడా మానవులందరికీ కూడా దివ్య దర్శనం కలగాలి నేత్ర దర్శనం కలగాలనే ఈ యొక్క ఆదిశేషుని రూపాన్ని ఈ విధంగా దాల్చాడు ఇంతవరకు ఎక్కడా లేదు ఆదిశేషుని యొక్క స్వరూపం మొట్టమొదటగా మనం కంటితో చూసేటటువంటి విశేషమైనటువంటి ఆదిశేషుని యొక్క అవతారం మరి ఇదే కాకుండా భగవంతుడు తాను వచ్చింది ఏకాదశి రోజునైతే ఒకటే చెప్పాడు మరి ప్రపంచంలోనే అతిశక్తివంతమైన దేవాలయంగా నేను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటాను ప్రపంచం నలుమూల నుంచి కూడా నా దేవాలయం దగ్గరికి వస్తారు మీరు ఎవరిని ఏది అడగొద్దు మీరు ఎవరికి ఏమి ఇదిగా వద్దు వారంతటగా వారే వచ్చి నాకు విశేషమైన విరాళాలు ప్రకటించి నా దేవాలయాన్ని అతి కొద్ది కాలంలోనే కట్టించుకుంటానని నారసింహస్వామి చెప్పడం జరిగింది దానితో పాటు వివిధ దేవతామూర్తుల్ని తీసుకొస్తానని చెప్పాడు అతిశక్తివంతమైన సనాతనమైనటువంటి దేవతా స్వరూపాలు మామూలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఓంకారం అనేటువంటి అక్షరము స్వయంభూగా ఉద్భవన జరగలేదు అన్ని చోట్ల కూడా మనం చెక్కి పెట్టుకున్నటువంటి శిల్పాలను మాత్రమే చూస్తూ వచ్చాము ఇప్పటి వరకు కూడా మరి మన దేవాలయంలో ఆ ఓంకారం అనేటువంటి అక్షరం స్వయంభూగా ఉద్భవించింది ఈ దేవాలయంలో మొట్టమొదటిగా ఈ ఓంకారము మూడవ రోజు వస్తే విఘ్నేశ్వరుడు ఐదవ రోజు వచ్చాడు ఐదవ రోజు ఉద్భవించి చాలా చక్కగా తొండము చెవులు ముఖభాగంతో ఉద్భవించున్నాడు ఆయన కూడా నమస్కారం చేయించుకుంటున్నాడు మరి ఘనాలకు అధిపతి గనక మొట్టమొదటిగా అసలుకి విఘ్నేశ్వరుడికి ఉండాలి మరి ఇక్కడ ఓంకారానికి ఇచ్చాడు భగవంతుడు అదే స్వామి కూడా ఉద్భవించాడు కిరీటం ధరించి రెండు కళ్ళు తెరిచి మరి ఆంజనేయ స్వామి కూడా మనకు ఒక మాట చెప్పాడు భక్తులందరికీ కూడా ఇది నేను చెప్పే ప్రతి మాట భగవంతుడు చెప్పిందే నాన్న మరి అన్ని దేవాలయాల్లో మీరు ఆంజనేయ అంటే పలికాను మీకు వరాలు ఇచ్చాను కానీ ఈ దేవాలయంలో అలా వద్దు ఇది ధర్మదేవాలయము భగవంతుడే సాక్షాత్తు ధర్మాన్ని నిలబడకు కంకణం కట్టుకున్నాడు గనక మరి మీరందరూ నన్ను దేవుడు అన్నా కానీ నాకు మాత్రం రాముడే దేవుడు నేను రాముడికి పాదదాసిని మరి నా దేవుడి పేరు పలకకుండా నా పేరు పలికితే అది ధర్మానికి ఆటంకము ధర్మ విరుద్ధము గనక మరి ఈ ధర్మక్షేత్రంలో అది కుదరదు ఎవరైనా సరే మొట్టమొదటగా ఆంజనేయుని స్మరించాలంటే రామనామం స్మరించాలి ఇక్కడ రాముడి యొక్క అవతారం జరగకపోయినా సరే నిత్యం రామనామం జరగాలని ఆంజనేయ స్వామి ఆజ్ఞాపించాడు ప్రతి ఒక్కరు కూడా అది ఆచరించి తీరవలసిందే ఇంతవరకు కనకదుర్గమ్మ తల్లిని చూసిన వారు భూమిపైన లేరు ఎవరైనా నాకు తెలిసి స్వయంభూ రూపాన్ని కనకదుర్గమ్మ తల్లిని కంటితో చూసినటువంటి వారు ఎవరూ లేరు అమ్మ కూడా అదే ముక్కు పుడక ధరించి కాటుక కళ్ళతో ఈ దేవాలయంలో వచ్చి కూర్చుంది ప్రతి ఒక్క భక్తులకు కనపడడానికి
अंदर की चक्कगा कनिपिस्तदी तल्ली कनिपिंची ओक चक्करैनटुवंटि माट चेप्पिंदी तल्ली एं चेप्तुंदंटे आडवारंदरू कूडा ना पेरु चेप्पगाने गुप्पेळ्ळु गुप्पेळ्ळु पसु कुंकुम तीसुकोनि वस्तारु केजील केजीलु मरि ना पैन वेसेस्तारु मरि नेनु उद्भविंचिंदे अंदरिकी नेत्र दर्शनं कलगडं कोसं गनुक मरी ना पै अला वैसी नन्नु विकारं चेस्तुन्नारु अला चेयोद्दनि चेप्पि ओक कठिनंगा ओक कोपाग्नितुलै तल्ली ओंटि मीदकोच्चि ओल्लु मंटलतो चेप्पिंदि एमनि चेप्पिंदंटे आडवारंदरू कूडा कुंकुम धरिस्तेने अलंकारं मरि अटुवंटि कुंकुमनि ओंटि निंडा जल्लुकुंटे विकारं अंदुकने ई देवालयंलो मीरु पशु कुंकुमलु तेस्ते माकु इव्वंडि मेमु प्रति शुक्रवारं चक्कगा अलंकारं चेसि उंचुतामु मीरु ओक पुव्वो पंडो तीसुकोच्चि इक्कड उन्नटुवंटि देवता स्वरूपालकु नमस्कारं चेस्तू वेल्लालि मरी तल्ली चेप्पिनटुवंटि माट शिवुडु एला उंडेवाडु कैलास पर्वतं पै अंटे मरी आ रोजुल्लो देवतलकु कूडा आ योक्क रूपान्नि सरिग्गा चूडलेनटुवंटि स्थितिलो उन्नारु आ देवतले 100 संवत्सरालु तपस्सु चेस्ते आ योक्क रूपं कनपडिंदि मरी अटुवंटि विशेषमैनटुवंटि शिवुडु ई क्षेत्रंलो వచ్చి అలా కూర్చొని ఉన్నాడు కైలాస పర్వతంపై ఉన్నటువంటి శివమూర్తి దక్షిణామూర్తి స్వరూపంగా గంగాజటాధరాయ నమః శివాయని నామాన్ని బలికించుకుంటూ ఇక్కడ కూర్చున్నాడు దక్షిణ వైపు తండ్రి మరి ఇంతటి విశేషం కలిగినటువంటి ఈ క్షేత్రం మరి సకల దేవతలందరూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు మరి ధర్మం గురించి చెప్పాడు ధర్మాన్ని కాపాడమంటున్నాడు మరి అదేంటయ్యా అంటే సనాతన వేద ధర్మం సనాతన వేద ధర్మం అంటే మరి ఈ రోజుల్లో వచ్చిన యువకులు చాలా మంది అంటారు ఏమంటే మరి విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందింది మరి రాకెట్ తీసుకొని అంతరిక్షానికి వెళ్తున్నాము మరి ఈ రోజుల్లో రాయి ఏంటి రాయి మీద దేవుడు ఏంటి అని అనేవారు కూడా ఉన్నారు మూర్ఖంగా మరి దానికి భగవంతుడు చక్కని మాట చెబుతున్నాడు ఎంతటి గొప్ప శాస్త్రమైనా సరే ఈ రోజు ఉన్నటువంటి అంతరిక్ష క్షేత్రమైనా ఆరోగ్య శాస్త్రమైనా ఇంకా ఏ శాస్త్రమైనా అన్ని శాస్త్రాలకు మూలం వేదంలోనే ఉందట వేదం లేని శాస్త్రం ఈ భూమిపై మనుగడ సాగించలేదు సాగించదు ఉండదు ఉండబోదు అంటే ప్రతి శాస్త్రం కూడా వేద శాస్త్రాన్ని అనుసంధానం చేసుకొని డెవలప్ అయిందే అర్థమవుతుందా నాన్న మరి అటువంటి వేద శాస్త్రం యొక్క వేద ధర్మాన్ని తెలుసుకొని మానవుడు జీవించగలిగి మరి దేవతా స్వరూపాలను చక్కగా నమస్కారం చేసుకొని ఈ దేవతా స్వదాలయంలో ఎవరు ముందుగా వచ్చినా ప్రదక్షిణాపూర్వకంగా ఈ యొక్క దేవతలకు నమస్కారం చేసుకొని ఈ నారసింహస్వామికి ఎదురుగా నిలబడి ఓ నారసింహా నీ పాదాలే నాకు దిక్కు నాయనా నీవు తప్ప నాకు ఎవరు గతి లేరు నా యందు దయ ఉంచి నేను మానవుడిని గనక తెలుసుకొన్ని తెలియక కొన్ని తప్పుప్పులు చేసి ఉన్నాను గనక నా యందు దయ ఉంచి నన్ను అనుగ్రహించు స్వామి నీకు వడపప్పు పానకం నివేదన ఇచ్చి నీ నామం చెప్పుకొని బ్రతుకుతానని చెప్పాలి స్వామి దగ్గర అంతేగాని స్వామి నేను ఒక 2 ఎకరాలు కొనుక్కుంటాను ఆ 2 ఎకరాలు నాకు గురిపెడితే 1 ఎకరం నీకు ఇస్తానోనో లేకపోతే 5 లక్షలు ఇస్తానో 10 లక్షలతో స్వామి దగ్గర చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే భగవంతుడి ముందు ప్రతివాడు భిక్షగాడిగా ఉండాలి ఈ దేశాన్ని పరిపాలించే రాజైనా సరే భగవంతుని దగ్గర భిక్షగాడే పాదదాసియే మరి భగవంతునికి మనం ఏమీ ఇవ్వజాలము తీసుకొని బ్రతకడం తప్ప మనం ఇవ్వగలిగేది ఒకటి ఉంది అదే భక్తిపూర్వకంగా నామస్మరణ స్వామిని స్మరించడమే ఒక్కసారి నామస్మరణ చేస్తే 100 సార్లు అభిషేకం చేసినంత పుణ్యం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మనం నామస్మరణ చేస్తే 100 సార్లు అభిషేకం చేసినంత పుణ్యం వస్తుంది మరి అంతటి శక్తి నామానికి ఉంది గనక నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం ఓ తండ్రి పాలించేవాడవు రక్షించేవాడవు నీవే కదా నాయన మరి కష్టాన్ని సుఖాన్ని ఇచ్చేది నీవే కదా మరి నేను నిమిత్త మాత్రుడను మానవుడను అన్నీ ఇచ్చేది నువ్వే చివరికి నన్ను తీసుకెళ్లేది కూడా నువ్వే కదా అని చెప్పి ఎవరైతే భక్తిపూర్వకంగా భగవంతుని పాదాల దగ్గర మోకరిల్లుతారో వారు నట్టడివిలో ఉన్నా సరే నారాయణుడి చెంత ఉన్నట్టుగానే భావిస్తారు భయం అనేదే ఉండదు నట్టడివిలో ఉన్నా నట్టడివి కూడా ఎక్కడిది నారాయణుడు సృష్టించిందే కదా మరి ఆ నారాయణుడే నా పక్కన ఉండంగా నాకేంటి భయం అనే భావన కలిగిన వారికి నిజమైనటువంటి భక్తి భావన కలుగుతుందని చెప్పి స్వామి చెబుతున్నాడు ఈ రోజు నుంచి ప్రతి ఊర్లో గుర్తుపెట్టుకోండి నాయన మీరు చేసేది కూడా ఏమీ లేదు ఊరికొక ముగ్గురు మాత్రం తయారుగాండి ఎందుకు తయారు కామంటున్నా మిమ్మల్ని ఏదో కోట్ల రూపాయలు ఇవ్వమనో మిమ్మల్ని ఏదో మీ పళ్ళు దృక్కును తిరగమంటలేదు మీకు కనిపించిన ప్రతి ఒక్కరికి ధర్మాచరణ గుర్తు చేయండి సనాతన వేద ధర్మం అంటే ఇగో ఈ విధంగా ఉంటుంది మానవుడు మానవుడులా జీవించి పశుపక్షాదుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండి మనం తినాలి పక్కవాడికి తినేటట్టుగా సహకరించాలి తప్ప పక్కవాడి అన్నంలో మట్టిపోయకూడదు పక్కవాడి నాశనాన్ని కోరుకోకూడదు ఆ విధంగా మనం బ్రతికితేవే సనాతన ధర్మం యొక్క మూలం గనక ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన నారసింహస్వామి ఇది మనందరికీ చెప్తున్నాడు దీన్ని ఆచరించిన వారికి తప్పక పుణ్యం వస్తుంది మరి ఇది భగవంతుడు
ఎంతోమంది ఎన్నో పుణ్యాలు చేస్తే మరి ఏం వస్తుందో అని మొన్నటి వరకు అనుకున్నాను అజ్ఞానంతో మరి నాకు వచ్చిన ఈ పుణ్యం మరి ఈ రోజు నేను ఇక్కడ ఈ స్వామి ముందు స్వామి పాదాల దగ్గర భక్తుడిగా ఉన్నానంటే నా కన్న తల్లి చేసినటువంటి పుణ్యం నేను పుణ్యం చేయలేదు నేను మొన్నటి వరకు అజ్ఞానంతోనే బతికాను నేను మరి మా అమ్మ 16 సంవత్సరాల పాటు కాలినడకతో మట్టపల్లి వెళ్ళి నారసింహ 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 అంటుంటే ఓ నీ పిచ్చి దొంగల దోళ నువ్వు ఏడెరగబడితే నిన్నేడు దాదాలనే మేము నువ్వెందుకు పోతున్నవేరే మేము అనేవాళ్ళం అజ్ఞానంతో అంటే మరి నీ సస్తే సత్యాలు లేరా కొడక మీకోసమే పోతున్నా అని చెప్పి మా అమ్మన్నది ఆ రోజు 2013లో అమ్మ కాలం చేసింది కాలం చేసిన తల్లి తల్లి తండ్రి పాదాల దగ్గర కూర్చుందట మరి మా అమ్మ చేసినటువంటి పుణ్యానికి నన్ను అనుగ్రహించాడు భగవంతుడు మరి నేను చేసుకుంటే పుణ్యం నా పిల్లలను అనుగ్రహిస్తాడు కదా అది నమ్మాను నేను అది నమ్మి స్వామి ఉద్భవించిన దగ్గర నుంచి స్వామి పాదాలు పట్టుకున్నాను స్వామి నామాన్ని ఆహారంగా చేసుకొని బ్రతుకుతున్నాను వచ్చిన వారికి ఎన్ని గంటలైనా సరే ఈ యొక్క విశేషత చెప్తూ ఉంటాను ఈ దేవతామూర్తులందరినీ కూడా చూపిస్తూ ఉంటాను అంతకన్నా ఇక మాకు నాకు ఇంకేమి అక్కర్లేదు మహాభాగ్యం భగవంతుడు ఇంతగా అనుగ్రహిస్తాడని నేను అనుకోలేదు మా అమ్మ చేసినటువంటి పుణ్యం ద్వారా అందుకనే మన మన ఖాతాలో అయిపోయింది జస్ట్ ఒక 2 నిమిషాలు మన ఖాతాలో పుణ్యం ఉంటేనే ఇవన్నీ మంచి జరుగుతుంది మరి అందరూ కూడా భగవంతుని యొక్క పట్ల భక్తిభావం కలిగి ఈ యొక్క భగవంతుణ్ణి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బాలా ఉగ్ర నారసింహస్వామి వారికి, శ్రీ బాలా ఉగ్ర నారసింహస్వామి వారికి, శ్రీ బాలా ఉగ్ర నారసింహస్వామి వారికి.